1924 భారతదేశ రైల్వే కార్మికుల జీవితాలను మార్చిన ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జెండా పుట్టిన సంవత్సరం. నెత్తుటి త్యాగాల మార్గంలో హక్కుల్ని సాధిస్తూ రైల్వే కార్మిక సంక్షేమమే ధ్యేయంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని సమరోత్సాహంతో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటోంది. మనమంతా ఎర్రజెండా నీడలో ఐక్యంగా పోరాడుతూ మన ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ను, మన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ను మరింత బలోపేతం చేస్తూ మరి రైల్వే కార్మికుల ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులకు జోహార్లు అర్పిద్దాం. ఎర్రజెండా, ఎర్రజెండా, ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్, ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్. ఎర్రని జెండాలు ఎత్తిన పిడికిళ్ళు, హక్కుల సాధన కోసం నెత్తుటి త్యాగాలు. భారత రైల్వే కార్మిక బంధువుగా నిలిచి పోరాటమే ఊపిరిగా పయనం సాగించి, నియంతృత్వ పోకడలను నిత్యం ఎదిరించి, పాలకుల గుండెల్లో రైళ్లను ఉరికించి, 1924లో పుట్టి 1924లో పుట్టి వందేళ్ల ఉద్యమాభివందనాలు తెలుపుతున్నా ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా. అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ, ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా. అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ. బ్రిటిష్ ఇండియాలో నా వివక్షను ఎదుర్కొన్న భారతీయ కార్మికులకు పాసటగా నిలిచింది, పాసటగా నిలిచింది. జాతి పేర తెల్ల దొరల అహంకార ధోరణిపై కన్నెర్రా చేసింది, సమ్మెకు పిలుపిచ్చింది, సమ్మెకు పిలిపించింది. ఏఐఆర్ఎఫ్ దెబ్బకు సర్కారే దిగి వచ్చి, ఏఐఆర్ఎఫ్ దెబ్బకు సర్కారే దిగి వచ్చి తెల్లోళ్లతో సమానంగా పే స్కేల్ ప్రకటించింది ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా. అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ, ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా. అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ. స్వతంత్ర భారతదేశపు అతి పెద్ద యూనియన్ గా బ్రాడ్గేజ్ ట్రాక్ పైన భారత రైల్వేను నడిపే, భారత రైల్వేను నడిపే ఉద్యోగుల సంక్షేమమే కర్తవ్యంగా తలచి సమస్యల సాధనలు తెగువను చూపించింది, తెగువను చూపించింది. ఐక్య ఉద్యమాలు చేసి స్ఫూర్తిని రగిలించింది, ఐక్య ఉద్యమాలు చేసి స్ఫూర్తిని రగిలించింది. 16 జోన్ల పైన జెండా ఎగరేసింది ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా. అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ, ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా. అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ. హక్కులను కాలరాసి ప్రభుత్వాల నిలదీసి పని ఒత్తిడి పెంచుతుంటే ప్రశ్నించుట నేర్పింది, ప్రశ్నించుట నేర్పింది. నిరంకుశ పాలనపై సమ్మె శరణ్ మోగించి రాజధాని నడిబొడ్డున నిరసన గలమెత్తింది, నిరసన గలమెత్తింది. పోలీసుల తూటాలకు ఎదురెళ్లిన కార్మికుల, పోలీసుల తూటాలకు ఎదురెళ్లిన కార్మికుల నెత్తుటి త్యాగంతో మన హక్కులు సాధించింది ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా. అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ, ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా. అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ. '1960లో కనీస వేతన పోరు కార్మిక ఉద్యమ హోరుకు బెదిరింది సర్కారు, బెదిరింది సర్కారు. 68లోన అన్యాయాన్ని ఎదిరించి పాలక వర్గాల పైన సమరభేరి మోగించి, సమరభేరి మోగించి. 74లోన బోనస్ కై పోరాటం, 74లోన బోనస్ కై పోరాటం. కార్మిక కష్టాలన్నీ తీర్చి
చాలని ఆరాటం. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా, అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా, అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ. ఎర్రని జెండాలు ఎత్తిన పిడికిళ్ళు, హక్కుల సాధన కోసం నెత్తుటి త్యాగాలు. భారత రైల్వే కార్మిక బంధువుగా నిలిచి, పోరాటమే ఊపిరిగా పయనం సాగించి, నియంతృత్వ పోకడలను నిత్యం ఎదిరించి, పాలకుల గుండెల్లో రైళ్లను ఉరికించి, 1924లో పుట్టి 1924లో పుట్టి వందేళ్ల ఉద్యమాభివందనాలు తెలుపుతున్నా. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా, అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా, అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా, అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జెండా, అమరుల నెత్తుట తడిసిన ఎర్రని పూదండ. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ చరిత్రని పాట రూపంలో ఆవిష్కరించి, పాట రాసి, సరకల్పన చేసి పాడిన మన తమ్ముడు కామ్రేడ్ పల్లె నరేందర్, అసిస్టెంట్ లోకో పైలట్, వర్కింగ్ కమిటీ మెంబర్ లోకో రన్నింగ్ బ్రాంచ్ కాజీపేట్కి అభినందనలు. ఈ పాటను సమర్పించిన లోకో రన్నింగ్ బ్రాంచ్ కాజీపేట ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు.